సలతో పదాలు అల్లుతూ స్పీచ్ను దుమ్ము లేపే మన వెంకయ్య నాయుడు సారు ఉపరాష్ట్రపతి పదవి కాలం అయిపోయినాక చాలా అంటే చాలా కులాసగా తిరుగుతున్నాడు హంగు లేదు ఆర్బాటం లేదు కొట్లాట లేవు పొట్లాట లేవు మీటింగ్లు ఉంటే పోతున్నాడు లేకుంటే ఇక ఇంటి దగ్గరనే ఏందో చేస్తుండు అగో పోయి దగ్గర కూర్చున్నాడు కదా ఓహో ఇడ్లీ తింటున్నారా కాక సారుకు కాస్త కారం పొడి నెయ్యి లైట్ ఫుడ్ అంటే మస్తు ఇష్టం సారుకు ఓ అక్క సారుకు కొంచెం చట్నీ వెయ్యి ఆ చాలట అక్క తెలుగు సాంప్రదాయం అన్నా చెట్ల నీడన్నా పచ్చదనం అన్నా ఇష్టపడే వెంకయ్య నాయుడు సార్ విజయవాడకి ఏదో ప్రోగ్రాం పని మీద పోతే సారు దోస్తులు అభిమానులు అందరు కలిసి ఈ సాంప్రదాయ హోటల్ గురించి చెప్పిండ్రట అంతే ఇక ఎంబటి అందరిని ఇంటబెట్టుకుని వచ్చి ఇడ్లీ తినిపిచ్చిండి ఇట్లా ఇటు సార్ పక్కన ఎవరో ఆ కామినేని శ్రీనివాస్ సారే ఇక అందరికందరూ తృప్తిగా టిఫిన్ చేసి వచ్చినాక ఇగో ఇట్లా ఇడ్లీ గొప్పతనని చెప్పిండు చాలా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో భాగమైన యొక్క ఇలాంటి రుచులను వంటలను మన అందరం ఆస్వాదించాలా ప్రోత్సహించాలా